శ్రీ మాత్రే నమః జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి 2023 ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి గడిచిపోయినటువంటి గతం కన్నా రేపు జరగబోయే ఫలితాలు మాత్రం చాలా అనుకూలంగా ఉన్నాయి. గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతూ కొంత నష్టపోయిన జాతకులకి తిరిగి వారి పూర్వవైభవాన్ని పొందే సమయం ఒక విధంగా ప్రారంభమైంది. సో అంటే మనం గోచార ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి మకర రాశి వారికి, మకర రాశిలో పుట్టిన వారందరికీ కూడా ఇదే వర్తిస్తుంది. అందరూ నష్టపోయి అనుకోకూడదు. ఒక విధంగా మకర రాశి వారికి జరుగుతున్నటువంటి ఏళ్ళనాటి శనిలో ఒక 5 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి రాబోయే 2.5 సంవత్సరాలు మళ్ళా నెమ్మదిగా పోగొట్టుకొని తిరిగి సంపాదించుకొని అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకొని తిరిగి మళ్ళా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టుకునే విధంగా మరి గ్రహాలన్నీ కూడా ఈ జాతకులు సహకరిస్తాయి. వీళ్ళు కూడా తనకు అనుగుణంగా గతంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని జరిగిపోయినటువంటి పాఠాలను గుణపాఠంగా నేర్చుకొని జీవితాన్ని చక్కదిద్దుకుంటే ఖచ్చితంగా రాబోయే 2.5 సంవత్సరాల్లో పూర్వవైభవాన్ని పుంజుకోవడం జరుగుతుంది. ఒక జాతకుడు ఒక బలంగా ఒక స్టేటస్గా శభాషాన్ని కొని నిలబడే విధంగా గ్రహాలు సహకరిస్తాయి. మరి ఈ రాశి వారికి మనం మాస ఫలితాలు చూస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మరి ప్రస్తుతం 4-6 స్థానాల మధ్య పరివర్తన జరిగింది. 4వ స్థానంలో ఉండవలసినటువంటి కుజుడు 6వ స్థానంలో ఉండడం, 6వ స్థానంలో బుధుడు 4వ స్థానంలో ఉండడం వలన కొంతవరకు స్థిరాస్తుల మీద కొన్ని కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే తల్లిగారితో కానీ తల్లి తరపు బంధువులతో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క మంచితనాన్ని అర్థం చేసుకోకుండా మీ యొక్క బంధువులు మీ మీద శత్రుత్వాన్ని పెంచుకొని మిమ్మల్ని నిందితుడుగా తప్పు చేసిన వాడిగా చూసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంత గృహ సంబంధించిన విషయాల్లో కొన్ని వస్తువులు కానీ కొన్ని డాక్యుమెంట్లు కానీ విలువైనటువంటి పత్రాలు కానీ ఏదైనా వాల్యుబుల్స్ కానీ కొంత చేజారే అవకాశం ఉంది. ఒక విధంగా పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. అలాగే కుటుంబంలో ఒకరికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. గృహ వాతావరణంలో కొద్దిపాటి ఇబ్బందులు చికాకులు ఉండే సూచనలు ఉన్నాయి. ఇక ఏప్రిల్ 6వ తారీఖు నుంచి శుక్రుడు 5వ స్థానంలోకి రావడం జరిగింది. ఒక విధంగా ఇది మంచి అనుకూలమైన స్థానం. శుక్రుడు స్వక్షేత్రంలోకి రావడం వల్ల మరి చతుర్థ దశమ పంచమాధిపతి అయినటువంటి శుక్రుడు స్వక్షేత్రంలోకి రావడం, అలాగే రాష్ట్రాధిపతి ధనాధిపతి అయినటువంటి శని భగవానుతో ఒక స్క్వేర్ ఆస్పెక్ట్ కేంద్ర దృష్టి ఏర్పడింది. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే ఒక విధంగా మంచి ఉద్యోగపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఒక కేంద్రాధిపతి కోణంలోకి రావడం, లగ్నాధిపతితో ఈ స్క్వేర్ ఆస్పెక్ట్ రావడం అటు వృత్తి వ్యవహారాల్లోనూ అటు సంతాన విషయాల్లోనూ ముఖ్యంగా ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి తప్పనిసరిగా ఉపాధి అవకాశాలు, వివాహ ప్రయత్నాలు ఫలించడం కంపల్సరీగా. ఈ రాశివారు మకర రాశి వారు ఈ సంవత్సరంలో కుటుంబాన్ని విడిచి దూరంగా వెళ్ళవలసి ఉంటుంది. అది ఉద్యోగానికి ఆశిస్తున్నటువంటి పిల్లలైతే ఉద్యోగ విషయంలో వేరే ప్రాంతంకి వెళ్ళడం, అలాగే మొత్తం మీద ఉపాధి అవకాశాల వరకు కొరకు కుటుంబ యజమాని దూర ప్రాంతం వెళ్ళే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలకి వివాహం జరిగి వేరే ఇంటికి అంటే వేరే కుటుంబానికి వెళ్ళే అవకాశం ఉంది కూడా కాబట్టి ఒక విధంగా ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ పాజిటివ్గా మారే అవకాశం ఉంది. కాబట్టి మరి వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే కంపల్సరీగా చేయవలసి ఉంటుంది.
అయితే కొంతమంది ఈ మకర రాశి లేదా మకర లగ్నం వారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందుల్లో ఉండడం వల్ల ఈ సమయంలో మనం వివాహం చేయగలమా, దానికి తగినటువంటి ధనం మనకి చేకూరుతుందన్నటువంటి సందిగ్ధంలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏమి కూడా మీరు పడనవసరం లేదు. మీరు వివాహం కుదుర్చుకుంటే మిగతా సమస్యలన్నీ కూడా దానికి అవే సర్దుబాటు అయి ఎట్టి ఆటంకాలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా వివాహం దిగ్విజయంగా చేయగలుగుతారు. కేవలం మీ ప్రయత్నం మాత్రమే మీరు చేయండి, మిగతా పని భగవంతుడు చూసుకుంటాడు అన్న విధంగా మరి రాశి వారికి ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. సో అలాగే మరి తృతీయ స్థానంలో ఉన్నటువంటి గురువు మంచివారి సలహాలు మీకు అన్ని వేళలా లభిస్తుంటాయి. తండ్రి సమాన వ్యక్తులు కానీ గురు సమాన వ్యక్తులు కానీ మీ వెనక ఉండి మిమ్మల్ని నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కంపల్సరిగా మీ వృత్తి వ్యవహారాల్లో సంపూర్ణ విజయం మీకు రావడం జరుగుతుంది. మీరు ప్రస్తుతం ఏ మార్గంలో వెళ్తున్నారో అదే మార్గాన్ని కంటిన్యూ చేసుకుంటే అతి త్వరలోనే మీరు మీ గమ్యస్థానాన్ని చేర్చుకొని మీరు అనుకున్న ఫలితాలు తప్పగా చేరే అవకాశం ఈ సంవత్సరం ఈ నెల నుంచే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మంచి ప్రయత్నం అయితే తక్షణం ప్రారంభించండి, అది కొద్ది రోజుల్లోనే సక్సెస్ఫుల్గా మారే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ 21వ తారీఖున మరి తృతీయ స్థానం నుంచి గురు భగవాను చతుర్థ స్థానంలోకి మారుతూ అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియటం వల్ల కొంతవరకు ఈ రాశి వారికి అంటే వ్యయాధిపతిగా ఉన్నటువంటి గురువు 4వ స్థానానికి చేరడం, అలాగే కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కంపల్సరీగా ఈ రాశి వారికి మరి రేపు ఏప్రిల్ 21 తర్వాత ప్లేస్ ఆఫ్ చేంజ్ రాబోతుంది. అది ఉద్యోగ పరంగానా, వివాహ విషయంలోనా, లేదంటే కొత్త ఇల్లు కట్టుకోనా, లేదంటే ఉన్న ఇల్లు అమ్మేసి వేరే అద్దింట్లోకి వెళ్ళడం అన్నది మీ వ్యక్తిగత జాతకాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రాశివారు ఏప్రిల్ 21 తర్వాత ప్లేస్ ఆఫ్ చేంజ్ అంది. గృహంలో ఖచ్చితంగా గృహం మారుతారు. అది కొంతమందికి చాలా అనుకూలంగాను సక్సెస్ఫుల్గాను ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ పాజిటివ్గా వెళ్ళడం వల్ల మీకు మంచి జరుగుతుంది తప్ప ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అయితే 4-10 యాక్సెస్లో ఉన్నటువంటి రాహుకేతువుల యొక్క బంధం కంపల్సరిగా ఉద్యోగ విషయాల్లో మీ చేతికి ఉద్యోగం వచ్చినంత వరకు కూడా సందిగ్ధంగానే ఉంటుంది. కాబట్టి ఏది పూర్తి కన్ఫర్మేషన్ లేకుండా తొందరపడి ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే ఉద్యోగం కోసం వెళ్ళడం కానీ అలా విధంగా చేయొద్దు. ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా నమ్మడానికి లేదు. కాబట్టి ఏదైనా పూర్తిగా మీ చేతికి వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఉన్న ఉద్యోగాన్ని మరి వేరే ఉద్యోగానికి వెళ్ళడం కానీ లేదా ఒక ఉన్న గృహాన్ని విడిచిపెట్టి వేరే గృహానికి మారడం కానీ ఏదైనా మార్పు మీకు వచ్చినప్పుడు అది ఖచ్చితంగా కన్ఫర్మేషన్ తర్వాతే మార్చుకోవడం తప్ప తొందరపడి మారడం వల్ల అటు ఇటు కాకుండా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. మరి ఈ మాసం అంతా మీకు మరి యోగకారకుడైనటువంటి శుక్రుడి బలం మీకు అనుకూలంగా ఉంది. స్త్రీల యొక్క అనుకూలత చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా సమయానికి ధనం ఏదో విధంగా చేతికి అందుతుంది. కాబట్టి చేస్తున్నటువంటి ప్రయత్నాలు వెళ్తున్నటువంటి మార్గంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ మాసం నుంచి మీ అభివృద్ధి ప్రారంభం అవుతుందని ఆశిస్తూ సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది. అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ ఈ రాశుల యొక్క మార్పు వల్ల జాతకానికి ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం. అటువంటి యోగం లేని జాతకుడికి గోచారరీత్యా గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు. అంటే ఏదైనా జన్మ జాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం. జాతకంలో లేనిది జన్మ జాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా
ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట. సో ఏదైనా కేవలం 25% వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప, ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు, అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుద్ది లేదా ఉద్యోగం పోద్ది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు. ఏదన్నా సరే జన్మ జాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి. జన్మ జాతకాన్ని బట్టి మొత్తం జాతకం, నవాంశం బట్టి అదృష్టం, దశాంశం బట్టి ఉద్యోగం, సప్తాంశం బట్టి సంతానం, ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు. సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు 16 చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు. అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే జాతకం బాగుండాలి, గోచారం సపోర్ట్ చేయాలి, దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప, కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు. ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి, సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరు. ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.